हाई फ्रेंड्स अंदर की नमस्ते वेलकम बैक टू अवर चैनल वीडियो मनम चूसक मुख्य वीडियो चेयड़ा मुख्य उद्देश्य मन जीडीएस अभ्यर्थु एवरते जीडीएस जॉब्स की अप्लाई चेसुकुन्नारो वाली तरफ ने वीडियो चुनाव ओके ना फ्रेंड्स विधा प्रती रोजूक वीडियो वस्तु एबाइंत అనుకోవాల్సిన అవసరం లేదండి. ఇవంతా వీడియోస్ అనేటటువంటివి కేవలం రిజల్ట్ అనేటటువంటివి త్వరగా రావాలని చెప్పి చేస్తున్నాం తప్ప మరే ఉద్దేశం లేదు. మిమ్మల్ని ఈ విధంగా ఆందోళన పెట్టడం కానీ అయోమయం చేయడం కానీ ఇదేం ఉద్దేశం లేదండి. అర్థమవుతుందా? కాబట్టి రిజల్ట్ అనేటటువంటివి మనకి తొందరగా రావాలని చెప్పి మనమైతే డిమాండ్ చేస్తున్నాము. ట్విట్టర్లో కూడా చేసాము, ఈ విధంగా ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ఈ విధంగా అనేక సోషల్ మీడియాస్ ఎన్నైతే ఉన్నాయో అన్నిట్లో మనమైతే ఈ విధంగా డిమాండ్ అయితే చేస్తూనే ఉన్నాము. అక్కడ వాళ్ళు ఆల్రెడీ మనకి ఈ విధంగా రోబోట్ సిస్టమ్ అనేటువంటి పెట్టేస్తున్నారు. ఇక్కడ మనం ఎప్పుడైనా మెసేజ్ చేయని కానీ అక్కడ మనకు వాళ్ళు ఆటోమేటిక్గా వచ్చేసి రిజల్ట్ అనేటటువంటి అండర్ ప్రాసెసింగ్లో ఉన్నాయి అని చెప్పి వాళ్ళైతే చెప్తూనే ఉన్నారు. ఈ విధంగా మెసేజెస్ అనేటటువంటివి ఇదే విధంగా వస్తూ ఉన్నాయి. ఈ విషయం మనకు తెలిసిందే ఫ్రెండ్స్. కానీ ఏదేమైనప్పటికీ కూడా మనకు రిజల్ట్ అనేటటువంటివి త్వరగా రావాలి. వాస్తవానికి ఇప్పుడు సర్కిల్ 4 నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఆ రిజల్ట్ కోసం మనం వెయిట్ చేయాల్సినటువంటి సందర్భం ఉండగా మన దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పటివరకు మనము థర్డ్ సర్కిల్ 3 నోటిఫికేషన్ సంబంధించి ఉన్నటువంటి రిజల్ట్ కోసం ఇప్పటి వరకు వెయిట్ చేస్తున్నాము. ఇదే మన దరిద్రము. కాబట్టి ఏదేమైనప్పుడు కూడా కరోనా రావడము, ఈ విధంగా జీవితాలు అల్లకల్లోలం అవ్వడము, ఇలా ఏదేమైనప్పటికీ కూడా వాస్తవానికి చెప్పాలంటే ఈ కరోనా వల్లే ఫ్రెండ్స్ ఈ విధంగా రిజల్ట్ అనేటటువంటివి, అదేవిధంగా ప్రమోషన్స్ అనేటటువంటివి, ఈ విధంగా టోటల్లీ వచ్చేసి సిస్టమే ఒక్కసారిగా బ్రేక్ అయిపోయింది, ఒక్కసారిగా స్ట్రక్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ విషయాన్ని మీరు అందరూ అర్థం చేసుకోవాలని చెప్పి నేనైతే భావిస్తున్నాను. ఇలా ఏదేమైనప్పటికీ కూడా 100% మన రిజల్ట్ అనేటటువంటివి అండర్ ప్రాసెసింగ్ అయితే ప్రజెంట్ అయితే ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ మనం అఫీషియల్ వెబ్సైట్లోనే ఉన్నాం. చూస్తున్నట్లయితే ఇక్కడ మనము రిజల్ట్ అనేటటువంటి అండర్ ప్రాసెసింగ్ చూపిస్తూ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? వన్ వీక్ బ్యాక్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే రిజల్ట్ కేరళకు సంబంధించినటువంటివి రేజ్ చేశారు. ఈ విషయం కూడా మనకు తెలిసిందే. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా కొత్తగా రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ కాలం మీద ఈ విధంగా ఉత్తరప్రదేశ్ సంబంధించి, ఉత్తరాఖండ్ సంబంధించి సర్కిల్ 3 నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఇదే విధంగా మనం చూసుకుంటూ ఉన్నట్లయితే ఫ్రెండ్స్ సర్కిల్ 4 ఏపీ తెలంగాణకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఎండ్ ఆఫ్ ది ఈ విధంగా రిజల్ట్ మనకి ఏదైతే ఫైనల్ లిస్ట్ ఉందో సర్కిల్ 4-3కి సంబంధించి ఈ లిస్ట్ రాగానే మనకి సర్కిల్ 4 నోటిఫికేషన్ అనేటటువంటిది ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు. అందులో మనం ఖచ్చితంగా సెలెక్ట్ అయితే అయినట్టు, లేకపోయినా కూడా ఏం భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆపర్చునిటీ అనేటటువంటి మనకు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు నెక్స్ట్ టైం వచ్చేసి అప్లై చేసుకొని ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం అయితే మేబీ ఉంటుంది. ఓకేనా? ఇలా ఏదేమైనప్పుడు కూడా ఒకవేళ దీని మీద డిపెండ్ అయ్యి మీరు ఈ విధంగా ఫ్రెండ్స్ చూసుకోకుండా దీన్ని ఒకసారి చూడండి. అదేవిధంగా మనం ఈ విధంగా ఎస్ఎస్సీ కానీ, గ్రూప్స్ ఎగ్జామ్స్, అదేవిధంగా హైయర్ స్టడీస్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ట్రై చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్? దీని మీద హోప్స్ పెట్టుకుని ఒకవేళ రాకపోతే బాధపడడం ఇటువంటివి చేయకుండా లైట్ తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఆపర్చునిటీస్ అనేటటువంటివి మనకి దేవుడు వచ్చేసి ఈ జాబ్ ఇవ్వలేకపోతే ఈ జాబ్ మనకు సరైనది కాదని చెప్పి, దీనికన్నా మంచిది ఏదో మనకి ఇవ్వబోతున్నాడని చెప్పి మనము ఖచ్చితంగా అనుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? 100% మనకు ఈ జాబ్ అనేటటువంటిది నెక్స్ట్ దీనికన్నా బెటర్ జాబ్ అనేటటువంటి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గుర్తించుకోవాల్సిన అవసరం మరి ఆవశ్యకత ఉంది. కాబట్టి రిజల్ట్ అనేటటువంటివి మనకి ఎండ్ ఆఫ్ ది మంత్ వచ్చే అవకాశం అయితే 99% అయితే ఖచ్చితంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, ముందు వరకు ఫార్వర్డ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.